హాయ్, వెల్కమ్ బ్యాక్. విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ దోసకాయతో పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరి గుడక ఇది సూపర్గా కుదురుతుంది, తినడానికి గుడక చాలా బాగుంటుంది. ఇది చూస్తేనే నోట్లో నీళ్ళు అట్టే వచ్చేస్తే అంత బాగుంటుంది. ఈ విధంగా ఈ టైప్లో ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది సూపర్గా వస్తుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎలా చేసానో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఏంటంటే ఎల్లో దోసకాయని తీసుకోవాలి, పసుపు కలర్ ఉండేదాన్ని. ఈ టైప్లో మీద తోలు మొత్తం పీలర్తో తీసేసుకునేసి మధ్యలో కట్ చేసి లోపల గింజలు, ఆ గింజలను కూడా ఒక్కసారి రుచి చూడండి. ఇవి చేదున్నాయా తీయగా ఉన్నాయా? చేదు ఉంటేనేమో ఆ కాయను కూడా వాడద్దు. చేదు లేకుండా తీపి ఉంటే కాయలు గింజలు అన్నీ కూడా పనికొస్తాయి. ఈ విధంగా ఒక పీలర్ తీసుకునేసి ఈ టైప్లో సన్నగా జువ్వుకోవాలి. ఈ టైప్లో జువ్వుకుంటే మనకి ఈ పచ్చడికి సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో నీరు వచ్చి ఆ నీరుతోనే పచ్చడికి సూపర్ టేస్ట్ వస్తుంది, అందుకని ఈ టైప్లో చేస్తున్నా. ముందుగా ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం పక్కన పెట్టేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో నూనె వేరే ఏమీ వేయకుండా కొన్ని వేరుశనగపప్పులు ఒక చిన్న కప్పు వాటిని కాస్త అలా వేగనియ్యాలి. వేగనిచ్చిన తర్వాత అవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ మందం నూనె వేసి అది కాస్త వేడెక్కనిచ్చి ఎండుమిరపకాయలను ఒక 15-20 దాకా తీసుకునేసి వాటిని కూడా బాగా ఎరడాలుగా వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా కాస్త వేగనివ్వండి. వేగిన తర్వాత ఇవి కూడా తీసి అదే ప్లేట్లో వేసి వీటిని ఇదే వేడి మీదనే రోలు సిద్ధం చేసి ఆ రోట్లో వేసి దంచుకోవాలి. ముందుగా వేరుశనగ పప్పులు వేసి వీటిని మనం మెత్తగా పేస్ట్ లాగా దంచుదాం. ఎంత మెత్తగా దంచితే ఈ చట్నీకి అంత రుచి వస్తుంది. దీంట్లో కొద్దిగా నూనె శాతం కూడా ఉంటుంది కాబట్టి రుచి కూడా సూపర్గా ఉంటుంది వేరుశనగకాయలు వేస్తే. ఆ తర్వాత ఈ ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నిటిని కూడా వేసి కొంచెం అల్కవగా దంచాలి, ఎందుకంటే ఎగిరి మన కళ్ళల్లో పడకుండా. ఈ టైప్లో కచ్చాపచ్చాక దంచిన తర్వాత కాస్త అనేసి ఇప్పుడు సాల్ట్ వేసుకునేసి ఒక 5-6 వెల్లుల్లి తెమ్మలు కూడా వేసి బాగా పొడిగొట్టాలి. ఈ విధంగా పొడిగొట్టినాక ఇందాక నానబెట్టుకున్న చింతపండుని నీళ్లు వేయకుండా ఓన్లీ చింతపండు మాత్రమే అందులో వేసి బాగా దంచి, దంచిన తర్వాత ఇందాక ఏదైతే మనం జువ్వి పెట్టుకున్నామో దోసకాయని ఆ దోసకాయని కూడా అందులో వేసేసి నిదానంగా ఈ టైప్లో బాగా మిక్స్ అయ్యే విధంగా దంచాలి. దంచిన తరువాత ఇందాక మనం ఏదైతే గింజలు తీసి పెట్టుకున్నామో ఆ గింజలను కూడా అందులో వేసి మెల్లిగా అలా అంటూ బాగా రుబ్బుకోవాలి. ఇదేంటంటే ఒక్కొక్క టిప్స్ ఈ టైప్లో చేస్తే ఏంటంటే ఈ పచ్చడికి సూపర్ రుచి వస్తుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఇదంతా అర్థమవుతుంది. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. చూడండి, ఈ టైప్లో వచ్చినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తున్నాయి కదా, అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ఇందులో ఒక గంట మందం నూనె వేసి ఒక స్పూను తాలింపు గింజలు, ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలను కాస్త అలా నలిపి అందులో వేయాలి. వేసిన తర్వాత వీటిని కాస్త వేగనిచ్చి ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకునేసి వీటిని కూడా కాస్త అలా ఫ్రై కానిచ్చి ఇప్పుడు కరివేపాకు వేసి కాస్త చిటపట్టలానిచ్చి ఇప్పుడు ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో ఆ పచ్చడిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుతూ కలుపుతూ కాస్త అలా ఉడకనివ్వాలి. లైట్గా ఉడికిన తర్వాత ఎక్కువసేపు కాదు, ఇప్పుడు రుచి చూసి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మీదకించి ఎర్రగడ్డలు కూడా ఈ విధంగా విడదీసి వేసుకొని కలుపుకో. ఈ టైప్లో మనం చేసుకుంటే ఏంటంటే ఈ పచ్చడి దేంట్లోకైనా, ఇప్పుడు మనం పప్పు చేసుకున్నామా దాని పక్కన సూపర్గా ఉంటుంది, సాంబార్ చేసినవా వేరే ఏది ఆకుకూర ఎలాంటివి చేసినా కూడా దాని పక్కన ఇది పెట్టుకొని కాస్త అలా తింటుంటే వేడివేడి అన్నంలో అంత మంచి రుచిగా ఉంటుంది. కానీ ఏది లేకుండా కానీ అచ్చం వేడివేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి కానీ అలాంటి వాటిలోకి
ఈ పచ్చడితో తింటుంటే మాత్రం అంత మంచి రుచిగా ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి.